విశాఖపట్నంలోని గాజువాకలో భారీ గణనాథుడు కొలువుదీరాడు. ఏకంగా 117 అడుగుల మట్టి వినాయకుడిని ఏర్పాటు చేశారు. ఇది దేశంలోనే అత్యంత ఎత్తైన ఎకో ఫ్రెండ్లీ విగ్రహం అని నిర్వాహకులు తెలిపారు. గత కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ఎత్తైన వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ వస్తున్న గాజువాకలోని నిర్వాహకులు ఈసారి రికార్డు స్థాయిలో మరింత భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ భారీ గణనాథుడిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. లంకా మైదానంలో ఎస్వి ఎంటర్టైన్మెంట్ వారి ఆధ్వర్యంలో కసిరెడ్డి గణేష్ సారథ్యంలో 117 అడుగుల శ్రీ అనంత పంచముఖ మహాగణపతిని ఏర్పాటు చేశారు. తెలంగాణకు చెందిన ప్రసిద్ధ కళాకారుడు కొత్తకొండ నగేష్ పర్యవేక్షణలో ఈ విగ్రహాన్ని రూపొందించారు. పశ్చిమ బెంగాల్, ఒడిశాకు చెందిన 26 మంది కళాకారులు ఈ విగ్రహ రూపకల్పనలో పాలు పంచుకున్నారు. ఈ భారీ వినాయకుడి కోసం 120 అడుగుల ఎత్తు, 39 అడుగుల వెడల్పుతో మండపాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహం తయారీ కోసం పశ్చిమ బెంగాల్ నుంచి గంగానది మట్టిని తీసుకొచ్చారు. విగ్రహం తయారీలో చెరువు మట్టి, వెదురు, గడ్డిని ఉపయోగించారు. ఈ భారీ వినాయకుడికి ఓవైపున 10 అడుగుల ఎత్తు, 35 అడుగుల వెడల్పుతో అనంత పద్మనాభస్వామి విగ్రహం, మరోవైపు సింహాద్రి వరాహ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వీటి తయారీకి 8 టన్నుల మట్టి, 5 టన్నుల వెదురు ఉపయోగించినట్లు నిర్వాహకులు తెలిపారు. 117 అడుగుల ఈ భారీ గణనాథుడి కోసం 117 కిలోల లడ్డు ప్రసాదాన్ని తయారు చేయించారు.